గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. మన వీడియోల కింద నచ్చేసినటువంటి ప్రోగ్రామ్స్ వీడియోల కింద కొంతమంది కామెంట్ పెట్టారండి, చాలామంది. సో కొన్ని కామెంట్స్ తీసుకుందాము. ఫస్ట్ అయితే రిపీటెడ్గా ఒక లేడీ కామెంట్ పెడుతూ ఉన్నారు, మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది కానీ నా భర్త ఎప్పుడు సాంప్రదాయబద్ధమైన బట్టల్లోనే ఉండాలి అని అంటున్నారు. కనీసం మేము నైటీ వేసుకుందామన్నా పంజాబీ వేసుకుందామన్నా సరే దాని మీద కూడా ఆయన మాట మార్చడం లేదు, ఎప్పుడూ ఒకేలా ఉండాలని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్, నేను మాత్రం ఎంతవరకు అలా ఉండగలుగుతాను? నాకు కూడా కొంచెం ఉంటుంది కదా ఆ ఫ్రీడమ్, లేకుండా ఎన్ని రోజులు ఉంటాను నేను. అంతా బాగానే ఉంటుంది కానీ ఇది మాత్రం నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను మెంటల్లీ. నాకు అంటే పరిస్థితులు తారుమారు అయ్యే విధంగా వెళ్ళిపోతున్నాను అని తన బాధను అయితే వ్యక్తపరిచారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? జాలి పడుతున్నాను వాళ్ళ భర్త మీద, నిజంగా జాలి పడుతున్నాను అమ్మా మీ వారి మీద. ఎందుకంటే నేను ఒక విధంగా నేను సమర్థిస్తా నాగరాజు గారు, సాంప్రదాయ దుస్తుల్లో ఉండడము, సాంప్రదాయబద్ధంగా ఉండడము ఇవన్నీ కూడా నేను మేజర్ నా ఓటు దానికే ఇస్తాను. కానీ 24 గంటలు నువ్వు సాంప్రదాయబద్ధంగా కనపడమంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఇప్పుడు నువ్వు పెళ్ళికి వెళ్ళు, సాంప్రదాయబద్ధంగా వెళ్ళు, ఇంట్లో పూజ చేసుకో, సాంప్రదాయబద్ధంగా ఉండు, ఇంట్లో 4 చుట్టాలు వస్తున్నారు, సాంప్రదాయబద్ధంగా ఉండు. ఒక షాపింగ్కి వెళ్తున్నావు, లేకపోతే తన ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్తుంది, లేదా 4 జాలీగా ఎక్కడికన్నా పిక్నిక్కి వెళ్తున్నారు, అప్పుడు కూడా సాంప్రదాయబద్ధంగా వెళ్ళమంటే ఎట్లా వెళ్తారండి? అంటే నీకు మాత్రం నీ భార్య ఒంటి నిండా తానలు తానలు గట్టి చుట్టూ వేసుకొని కనిపించాలని నువ్వు కోరుకుంటున్నావు, సాంప్రదాయబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నావు, మరి అదే స్వేచ్ఛ ఆమెకు కూడా ఉంటుంది కదండి. ఆవిడేమీ బట్టలు ఒకటి తీసుకుని వెళ్ళిపోతానని అనట్లేదు, లేకపోతే బికినీలు వేసుకుని తిరుగుతానని అనట్లేదు కదా. ఏ స్త్రీ అయినా సరే అంతేనండి. అంటే కొంతమంది మితిమీరిన స్వేచ్ఛతోటి, మనం ఒక ఎపిసోడ్ కూడా చేసాం మనం వీటి మీద, ఆడపిల్లల డ్రెస్సింగ్ సెన్స్ మీద, దాంట్లో కూడా నేను ఏం చెప్పానంటే ఏదైనా వేసుకోండి కానీ ఎక్కడ ఏ పరిస్థితుల్లో వేసుకోవాలో అక్కడికి అవి మెయింటైన్ చేయండి అని స్పష్టంగా చెప్పాను నేను దాంట్లో. అంతేగాని 24 అవర్స్ చీరలు కట్టుకోండి, 24 అవర్స్ మడి కట్టుకోండి, 24 అవర్స్ సాంప్రదాయబద్ధంగా పోగులు పెట్టుకోండి, తర్వాత మెళ్ళల్లో హారాలు వేసుకోండి, చేతి నిండా గాజులే, అది ఈ రోజుల్లో కుదరదు నాగరాజు గారు. ఒకప్పుడు ఇట్స్ ఓకే. అవును, స్త్రీకి ఈ ఒక విధంగా చెప్పాలంటే మరి ఆ రోజుల్లో సాంప్రదాయబద్ధమైనటువంటి రోజులు తీసుకుంటే ఆడది గడప దాటేది కాదు, అన్ని గడపలోకే వచ్చేవి. కానీ వాళ్ళ ఆడది గడప దాటితే కానీ నీళ్లు నడవట్లేదు, గడవట్లేదు. మరి అటువంటి అప్పుడు ఆవిడకు కూడా కొన్ని వెసులుబాట్లు ఉండాలిగా. అవును, ఆవిడకు కూడా నువ్వు విలువ ఇవ్వాలి కదా. ఎంతసేపు నీ ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే మొనాటిని రాదా అండి? ఇప్పుడు ఆయన అడుగుతున్నాను నేను, మీరు కుర్తా పైజమా వేసుకుంటున్నారా, పంచే కట్టుకుంటున్నారా, అంతే కదా. మరి మన సాంప్రదాయం అంటే ఆయన వేసుకునే ప్యాంట్లు కాదు కదండి. అవునండి, కుర్తా పైజమా ఆర్ పంచే లాల్చి కండువా ఆయన కూడా వేసుకుంటున్నారా, ఒకసారి క్వశ్చన్ చేయాలి ఆయన్ని. ఎంతసేపు ఎదుటి వాళ్ళకి మన అభిప్రాయాలు రుద్దేస్తా కూర్చుంటే ఎలాగా? అభిప్రాయాలు చెప్పాలి తప్ప నాగరాజు గారు ఎప్పుడు రుద్దకూడదు, అది వర్కౌట్ కావు, అది ఫ్రస్ట్రేషన్లోకి దిగుతాయి, మన మీద ఉన్న గౌరవాన్ని తీసేస్తాయి. అట్లా అమ్మ మీకేం చెప్తున్నాను అని అంటే, మీరు మరీ అంత మీరు ఏదో పరిస్థితులు చేదాటిపోయేంతగా వెళ్తున్నాను అని చెప్పేసి అని మీరు అన్నారు. నిజంగానే ఈ రోజుల్లో ఏంటంటే మన చుట్టూ చాలా కలర్ఫుల్ వాతావరణం అనేది, చాలా స్వేచ్ఛా వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది నాగరాజు గారు. నేనేమంటానంటే వాటిని మిస్యూజ్ చేసుకున్నంత వరకు కూడా మన పరిధిలో, మన రక్షణలో, మన సంరక్షణని మనం ఏర్పాటు చేసుకుంటూ మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు. సాంప్రదాయాన్ని తప్పద్దు, అలాగని సాంప్రదాయంలో మాత్రమే ఉండద్దు. అట్లాగని చెప్పేసి అని మడి తడి పెట్టుకునో, లేకపోతే ఒంటే చీరలు తానలు తానలు చుట్టుకొని కూర్చోవలసిన అవసరం లేదు. ఒంటి నిండా కప్పుకునే చుడిదారులు ఉన్నాయి, చక్కగా వేసుకుంటే ప్యాంట్లు షర్ట్లు కూడా ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి చక్కగా దాని మీద. నేనేమంటున్నానంటే డోంట్ ఎక్స్పోజ్, అంటే ఎదుటి వాడిని ప్రొవోకేట్ చేసే విధంగా మన బాడీ ఉండద్దు అంటాను నేను. ఓకే, వాట్ ఎవర్ యూ వాంట్ యూ వేర్. అలాగని స్విమ్ సూట్ వేసుకొని అది నీకు లేదు నేను మొత్తం వేసుకున్నానంటే నో వన్ కెన్ యాక్సెప్ట్ కదా. అది వేసుకుని రోడ్డు మీదకి రాలేరు కదా.
అది గమనించాలి. మగవాళ్ళు కొంతమంది చాలామంది ఛాందస్సులు ఛాదస్తమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాళ్ళు ఉంటారు. సార్ కాలం మారింది, కాలంతో పాటు మీరు కూడా కొద్దిగా మారండి. ఆ మాత్రం కొద్ది వెసులుబాటు కూడా భార్యలకు ఇవ్వకపోతే అది ఫ్రస్ట్రేషన్ కింద దారితీసి ఆ ఫ్రస్ట్రేషన్ మీ యొక్క సంసార జీవితంలో చాలా అలజడులు సృష్టించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆవిడ మరీ మితిమీరమైన కోరికలు కోరుకుంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అది కాదు అని. అంతేగాని రెస్ట్రిక్టెడ్గా సంప్రదాయబద్ధంగా ఉండాలంటే నాకు చాలా ఇష్టం నాగరాజ్ గారు. బోల్డ్ అని నగలేసుకోవటం ఇష్టం, పట్టు చీరలు కట్టుకోవటం ఇష్టం, లేకపోతే ఇంకా సాంప్రదాయబద్ధమైన ఇష్టం. ఎంతవరకు ఇష్టం రోజు కట్టుకొని కూర్చోమంటే నా వల్ల కాదు. పండుగ వచ్చిందంటే చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటాను నేను. గుడికి వెళ్ళాలంటే సాంప్రదాయబద్ధంగా వెళ్తాను. ఒకరోజు మూడ్ బాగాలేదు అని అంటే అన్నీ తీసి పక్కన పడేసి పండగ అయినా సరే ఇంటో కూర్చొని ఆ నైటీనే వేసుకుని కూర్చుంటా. ఇట్ డిపెండ్స్ అపాన్ మై అటిట్యూడ్ మూడ్స్. అంటే నువ్వు కూర్చుంటావు కదా అని చెప్పేసి అని కింద దిక్కుమాలిన స్క్రోలింగ్లు మొదలొస్తాయి. నైటీ వేసుకుని కూర్చుంటానంటే ఇన్ ద సెన్స్ అండి ఏమి చెయ్యకాని కాదు. ఆ రోజు ఒంట్లో బాగోకపోవచ్చు, మనసు బాగోకపోవచ్చు, చేయి బుద్ధి కాదు మని. అట్లా అడదానికి ఒక మనసు ఉంటుందండి, ఒక కోరిక, కొన్ని కోరికలు ఉంటాయి. మీరు ఎలాగూ మే మహిళలు కోరుకునేటటువంటి భార్యలు, సారీ మహిళలు కాదండి భార్యలు కోరుకునే కోరికలు మీరు ఎలాగూ తీర్చలేరు. అట్లీస్ట్ వేసుకునే బట్టల్లోనన్న కొంత వెసులుబాటు ఇవ్వండి, కొంత స్వేచ్ఛనివ్వండి. బయట వాతావరణానికి ఎలాగో మీరు స్వేచ్ఛనివ్వరు, ఆ స్వేచ్ఛని అందిపుచ్చుకుంటాను కూడా ఈరోజు మహిళలు అంత సిద్ధంగా లేరు. కంఫర్టబుల్గా ఇల్లు ఉంది, భర్త ఉన్నాడు అని అంటే అంతకు మించిన కంఫర్టబుల్ లైఫ్ ఇంకొకటి లేదని చెప్పి హ్యాపీగా బతికేస్తున్నారండి ఇవాళ రేపు. ఎందుకంటే బయటికి పోతే 10 మందితో ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్లో బాగా చూసుకుంటే ఇల్లు దాటాల్సిన అవసరం ఎవరికీ లేదు. కానీ ఒక స్వేచ్ఛ ఇవ్వండి, కొంత స్వేచ్ఛ అయితే మాత్రం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కొంత స్వేచ్ఛ గనక పురుషులు ఇవ్వకపోతే నాగరాజు గారు పూర్తి స్వేచ్ఛను తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. ఆ సిచ్యుయేషన్స్ని కొని తెచ్చుకోవద్దు, ఆ ప్రమాదాలని కొని తెచ్చుకోవద్దు. ఎంతవరకు అండి పులిని పిల్లిని కూడా లోపల పెట్టి కొడుతూ కొడుతూ కూర్చుంటే అది పెద్దాక అటు ఇటు 4 సార్లు పరిగెడుతుంది. దాని ఓపిక అయిపోతుంది అనుకున్నప్పుడు అది సహించలేనప్పుడు ఏం చేస్తుంది అంటే ఏగ్గిరి దూకుతుంది మన మీదకి. పిల్లే కదా అని అనుకుంటా ఒక్కసారి గోళ్ళు పెట్టి ఇది చేసిందంటే మనం పరిగెత్తాలి ఆ డోర్లు తీసుకుని బయటికి. ఆ పరిస్థితిని మాత్రము మన యొక్క అభిప్రాయాల్ని పురుషులు భర్తల యొక్క అభిప్రాయాల్ని వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు కోరికల్ని బలవంతంగా మాత్రం భార్యల మీద రుద్దకండి, ఉండండి. ఎందుకంటే కొంత భార్యలు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి భార్యని మీకు పూర్తిగా సహకరించాలనుకున్నప్పుడు సగమన్న మీరు భార్యకి సహకరించాలిగా, కొంత భాగమన్నా సహకరించాలి కదా. వేసుకునివ్వండి, ఏమైంది. ఒకవేళ అభ్యంతరకరంగా ఉంటే ఆవిడకే చెప్పండి, చూడమ్మా ఇదిగో 10 మందిలోకి వెళ్తే నువ్వు వేసుకున్న డ్రెస్ ఇట్లా అభ్యంతరకరంగా ఉంది, నాకు కొంచెం కాస్త నలుగురిలో ఏదైనా మాట్లాడడానికి కానీ చేయడానికి కానీ నాకు కొంచెం తలవంపులుగా ఉండేటట్లుంది, ఇది కాదు ఇది మార్చి ఇలా వేసుకో అని చెప్పండి. ఇంతసేపు నీ భార్య సాంప్రదాయబద్ధంగా మీరు కూడా ఒక పంచ పైజమా వేసుకుని కూర్చోండి, ఆవిడ కూడా కూర్చుంటుంది. అదే చెప్పమ్మా ఈసారి మాట్లాడితే మాత్రం ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఇష్టం వచ్చిన వేసుకోవచ్చు, వేయకూడదని ఎక్కడ లేదండి. పరిధులు దాటద్దంటాను నేను. ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుని మనం ఎదగటానికి ఉండాలి కానీ దిగజారిపోవటానికి ఉండద్దు. అలాగే మీరు ఏ స్వేచ్ఛని ఇవ్వకుండా అలాగే పట్టుకొని కూర్చుంటే నేనేమన్నాను, పర్మనెంట్ స్వేచ్ఛ కోసము పూర్తి స్వేచ్ఛ కోసము బయటికి వెళ్ళిపోయిన రోజున లేదా మీకు ఎదురు తిరిగిన రోజున అప్పుడేమనుకుంటారు అని అంటే అప్పుడే బాగుండు మా ఆవిడ బోల్డ్ అంత మాట ఉంది నాకు, అప్పుడే బాగుండు చెప్పింది చేసేది. ఈ మధ్య ఎదురు తిరిగేస్తుంది, ఎందుకు ఎదురు తిరుగుతుంది. బాగా ఉండే భార్య మీకు ఎందుకు ఎదురు తిరుగుతుంది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. లోపాలు మీలో లేవా? బాగా ఉంది అని అంటే అప్పుడు ఆమె పద్ధతులు కానీ ఆవిడలో ఓర్పు ఉంది లేకపోతే మీతో అడ్జస్ట్ అయ్యింది. ఆ అడ్జస్ట్మెంట్ మరీ మీరు ఎక్కడైనా తొక్కేస్తున్నారేమో అర్థం చేసుకోండి. స్త్రీకి కూడా కొంత స్వేచ్ఛ కావాలి సార్, స్వేచ్ఛ కావాలి, మనసుకి స్వేచ్ఛ కావాలి, వేసుకునేటటువంటి బట్టల్లోనూ స్వేచ్ఛ కావాలి, అంతకు మించి జీవితానికి ఒక స్వేచ్ఛ కావాలి. ఎంతసేపు మగాడి గ్రిప్లోనో గుప్పెట్లోనో పెట్టుకోవాలని మాత్రం దయచేసి చూడకండి. ఇలా చేసే చాలా కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు భర్తలందరూ కూడాను మీకు చెప్తున్నా. మీకు మరీ ఆవిడ విపరీతమైనటువంటి బట్టలు వేసుకొని నలుగురిలో మీకు అవమానంగా అనిపించిన బట్టలు వేసుకున్నప్పుడు అభ్యంతరం చెప్పండి, కూర్చోబెట్టి చెప్పండి, లేదా కొంచెం గట్టిగానే చెప్పండి. దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. బట్ కొంత ఇవ్వండి సార్, కొంత ఇవ్వండి, స్వేచ్ఛ ఇవ్వండి, అవసరం ఇవాళ. ఎందుకంటే ఈ ప్రపంచము గ్లోబలైజేషన్లో విపరీతమైనటువంటి మనకి తెలియనటువంటి కొత్త లోకాలు మనల్ని ఉద్రేకపరుస్తున్నాయి నాగరాజు గారు.
మరీ మనం వాటిని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొంత మునాటిని ఫీల్ అవుతాం మనం ఏ పని చేసినా. చూడండి, రోజు నేను చీర కట్టుకొచ్చి చూసి నాకు బోర్ కొడుతుంది, అబ్బా రోజు చీరలేండి వాళ్ళు డ్రెస్ వేసుకుని వెళ్దామా అని చెప్పేసి అని వేసుకున్నాను అనుకోండి, నాకు అదొక కొత్త రిలాక్సేషన్ అనమాట, అబ్బా హాయిగా ఉన్నాను అనేసి మళ్ళీ తర్వాత రెండు రోజులు వేసుకున్న తర్వాత మళ్ళీ నాకు చీర కట్టుకోవాలనిపిస్తుంది, ఐ కమ్ బ్యాక్. ఓకే, అట్లాగే మనకి ఉన్నటువంటి దాన్ని నేనేమంటాను అనంటే, ఏదో డ్రెస్ వేసుకున్నంత మాత్రాన ఆవిడేదో మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క జీతాన్ని, మీ మొత్తాన్ని తీసేసుకొని ఏదో మిస్యూజ్ చేసేస్తుందని అవసరం లేదండి. మీకెందుకు అంత అభద్రతా భావం నాకు అర్థం కాగలుగుతా? ఈ భర్తలకున్నటువంటి దిక్కుమాలిన అభద్రతా భావాలు ఇదేనండి. డ్రెస్ వేసుకోగానే భార్య చెడిపోయిందనో లేకపోతే భార్యను చెడగొడతారనో, బట్టలు చెడపవండి, మనస్సు చెడిపోతుంది. ఆ మనస్సుని, ఆ భార్య మనస్సుని మీ చుట్టూ తిప్పుకునేటటువంటి ప్రయత్నాలు మీరెంతవరకు చేస్తున్నారో క్వశ్చన్ చేసుకోండి. ఎంతసేపు నువ్వు దా ఇదే మాట మాట్లాడతారు, అరే నువ్వేమి ఇస్తున్నావు బయ చెప్పు, నువ్వేమివ్వో, బట్ అది మాత్రం వచ్చేసి నీకు అత్తుక్కుని పోయి ఉండాలి. నువ్వు ఏం చెప్తే అది తినాలి, నువ్వు ఏది ఇస్తే అది తినాలి, నువ్వు ఏది ఇస్తే అది కట్టుకోవాలి, నువ్వు ఏం పెడితే అది తినాలా? ఏ వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. షీఈస్ ఆల్సో అ హ్యూమన్ బీయింగ్ అండి. పలుపు తాడు కట్టేసిన పశువు కాదు, పసుపు తాడు కట్టినటువంటి ఒక ఆడది. ఇలా వచ్చింది, నీకు ఎన్ని రూపాల్లో వస్తుంది? నీకు భార్యగా వచ్చింది, నీ బిడ్డలకు తల్లిగా వచ్చింది, నీకు వయసు అయిపోయిన తర్వాత తను నీకు తల్లి అవుతుంది. కొన్ని విషయాల్లో కూడా నీకు జీవితంలో, నువ్వు నీ జీవన ప్రయాణంలో ఎన్నిసార్లు తను నీకు తల్లి, నిన్ను ఓదార్చింది, స్నేహితురాలే ధైర్యం చెప్పింది, ఎంత నీకు సహకరించింది, ఇవన్నీ మర్చిపోయి ఎంతసేపు నీ అభిప్రాయాలు రుద్దేస్తే ఎట్లా? అవన్నీ శృంఖనైజ్ అయిపోతాయి మైండ్లో, ఆవిడ మైండ్లో నేనెందుకు వీళ్ళకి హెల్ప్ చేయాలి అనేటటువంటి ప్రిజిడిటీ వచ్చేస్తుంది. ఎందుకు తెచ్చుకుంటున్నారు అట్లాగా బట్టల విషయంలోనూ? లేకపోతే వాళ్ళని కాస్త కొంత స్వేచ్ఛ ఇవ్వండి సార్. ఏ ఆడది కూడా గడపలు దాటేసేసి బర్రెలు దాటేసి వెళ్ళిపోవాలని ఎవరు అనుకోరు నాగరాజు గారు. అవును, అలాగని ఇంట్లోనే కూర్చొని నీకే 24 గంటలు వినాయకుడి పూజ నీకే చేయాలి, కుమారస్వామి పూజ నీకే చేయాలి, అమ్మవారి పూజ నీకే చేయాలి, ఎట్లా కుదురుతుంది? ఏ గుడికి ఆ గుడికి వెళ్ళాలి, ఏ పూజ ఆ పూజ చేయాలి. కాబట్టి కొంత మనసుకి కాస్త రిలాక్సేషన్, అది ఒంటికి కాదు రిలాక్సేషన్ అండి. బట్టలు మార్చుకోవడం అనేది మనసుకి రిలాక్సేషన్. ఒక కొత్తదనం వస్తుంది, ఆ కొత్తదనంలో ఒక ఉత్సాహం వస్తుంది. అంతేగాని ఆ మాత్రం దానికే మీరు అట్లా పట్టేసేసుకుంటే, ఈ చిన్న విషయాల దగ్గర నుంచి మీరు అట్లా గుంజి పట్టుకుంటే, పెద్ద పెద్ద విషయాల త్యాగాలు మీకోసం ఆడది ఎందుకు చేయాలండి? అవును, అది నేను అంటున్నాను. దయచేసి సాంప్రదాయాలు ఉండాలి, లేకపోతే ఇంకొకటి ఉండాలి, నా భార్య నా మాట వినాలి, వినేటట్లు మీరు చేసుకోండి. మీరు లేనప్పుడు కూడా మీ భార్య, మీరు వచ్చిన తర్వాత మీకు ఇష్టమైనటువంటి వంట చేసుకుని తినే భార్యలు చాలామంది ఉన్నారు తెలుసా నాగరాజు గారు? మా వారు లేరు, వచ్చిన తర్వాత వండుకొని తింటానని. అంటే అంత ప్రేమ అతను ఉంచి వెళ్తాడు అక్కడ. అది నేర్చుకోండి సార్ ఫస్ట్. భార్య మీరు లేనప్పుడు మీరు వచ్చేదాకా ఎదురు చూసేటటువంటి తత్వాన్ని మీరు ఎప్పుడైతే భార్యలో ఆ ప్రేమతత్వాన్ని నింపుతారో, ప్రతి విషయంలో మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టక్కర్లా, తను ఫాలో అయిపోద్ది మిమ్మల్ని. ఆ సూత్రం తెలుసుకోండి. షూర్, తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. అయితే ఈ క్లాస్ది చాలామంది అడుగుతున్నారు, అండ్ మన వీడియోల కింద కూడా చాలామంది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నారు. క్లాస్ ఆఫ్లైన్ క్లాస్ ఎగ్జాక్ట్గా డైరెక్ట్ క్లాస్ 22nd అయితే ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ ఉంటుందండి, 22nd క్లాస్ ఉంటుంది. అండ్ చెప్పాను కదా 1 వీక్ బిఫోర్ నేను ప్లేస్ అనేది నేను మీకు డిక్లేర్ చేస్తానమ్మా. ఎందుకనంటే ఎక్కువ మంది అయితే కనుక ఒప్పుకోరు, పర్మిషన్ ఇవ్వరు మనకి. కాబట్టి నాకు వచ్చినటువంటి అడ్మిషన్స్ని బట్టి నేను మీకు ప్లేస్ డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా క్లాస్ మాత్రం 22nd క్లాస్ వెళ్తుంది. చాలామంది 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా క్లాస్ క్లాసే. ఓకే, ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కోసం చాలామంది అడుగుతున్నారు, మీ టైమింగ్స్ ఇవ్వట్లేదని కూడా కొంతమంది అడుగుతున్నారు. నాగరాజ్ గారు ఒక విషయం చెప్పమంటారా? ఇక్కడ రివీల్ చేస్తున్నా, ఎందుకంటే వచ్చిన నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. కానీ ఇప్పుడు నేను ఒక క్లాసు తీసుకున్నాను అనుకోండి నాగరాజ్ గారు, ఒకేసారి 200 మందికి నుండి 500 మందికి ఒక క్లాస్ అవుతుంది నాకు. సేమ్ టైము నాకు ఒక కౌన్సిలింగ్ అవుతుంది. ఓకే, నాకు ఎక్కువ ప్రిఫరెన్స్, నాకు అంటే కౌన్సిలింగ్లు కూడా అవసరమేనండి. ఎందుకంటే ఎక్కడి నుంచో వాళ్ళు నా కోసం ఫోన్ చేసి వాళ్ళ సొల్యూషన్కి, వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ దొరుకుతుందని వస్తున్నారు. బట్ వాళ్ళకి ఏమవుతుందంటే ఫోన్ ఇన్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా
మన అపాయింట్మెంట్ అయితే ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే నేను ఎక్కడున్నా వాళ్ళకి ఆ టైం అడ్జస్ట్ చేసుకుని ఏ టైం అయినా ఇస్తున్నా. డైరెక్ట్ అపాయింట్మెంట్ అయితే మాత్రం నేను హైదరాబాద్లో ఉండాలి, తర్వాత నేనున్న ప్లేస్ ఉండాలి, తర్వాత అవన్నీ వెసులుబాటులు చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక్కటే కొంత అడ్జస్ట్ చేసుకోమని నేను రిక్వెస్ట్ అంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదంటే ప్రత్యేకించి మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, ప్రియా చౌదరి గారితో సలహాలు సూచనలు సంప్రదింపులు ఏమైనా కావాలి అనుకుంటే, ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. డిప్రెషన్లో ఉన్నా, లేదంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్, ఫినాన్షియల్ కౌన్సిలింగ్ అండ్ డివోర్స్డ్ పీపుల్కి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్ వాటికి సంబంధించింది, వీటన్నిటికీ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మీకు ఏది కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది కాంటాక్ట్ నెంబర్, దానికి మీరు కాల్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైనా క్వశ్చనర్ రూపంలో ఏదైనా సెండ్ చేయాలి అనుకున్నా, లేదంటే మీరు ప్రియా చౌదరి గారి మాటల్లో వీడియో రూపంలో ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే, క్వశ్చనర్ రూపంలో మీరు నాకు విశ్వనాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఖచ్చితంగా దానికి మీరు టెక్స్ట్ పెట్టవచ్చు. లేదంటే కామెంట్ బాక్స్లో అయినా సరే, మీరు కామెంట్ పోస్ట్ చేసినా సరే దాంట్లో నుంచి మీకు క్వశ్చన్ రైజ్ చేసుకొని వీడియో రూపంలో ఖచ్చితంగా చేస్తాము నేను ప్రియా చౌదరి గారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా వీడియో రూపంలో సొల్యూషన్స్ వచ్చేలాగైతే చూస్తాము. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.